సంజీవ్ కుమార్ గారు, అసలు ఈ క్రిప్టో కరెన్సీ విలువని ఎలా పరిగణలోకి తీసుకుంటారు? టెక్నికల్గా దీని వెనకాల చాలా హిస్టరీ ఉండి ఉంటుంది, కొద్దిగా ఆ హిస్టరీగానే ఉండే అసలు ఈ విలువల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? స్టార్టింగ్లో అసలు క్రిప్టో కరెన్సీ వాల్యూ ఎంత ఉండేది, ఇప్పుడు బిట్ కాయిన్ అని ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి, పబ్లిక్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు, ఏ కాయిన్ మంచిది, ఏ కాయిన్ ఫేక్ అన్న విషయాలు కూడా తెలియకుండా అయిపోతూ ఉంది. దీని గురించి కొద్దిగా వివరించండి. యాక్చువల్లీ క్రిప్టో కరెన్సీ విలువని ఎలా గుర్తిస్తారంటే, అది మార్కెట్లో ట్రేడ్ అయ్యే విధానాన్ని బట్టి, దాని డిమాండ్ బట్టి. క్రిప్టో కరెన్సీ ఏంటంటే లిమిటెడ్ ప్రొడక్షన్ ఉంటుందండి, దాంట్లో డిమాండ్ ఎక్కువ ఉన్న కొద్ది దాన్ని ట్రేడింగ్ ద్వారా కానీ లేదా మైనింగ్ ద్వారా కానీ దాన్ని మనం డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది, మీరు అన్నట్టుగా క్రిప్టోలో ఫేక్ క్రిప్టోని ఎలా గుర్తించాలంటే, ఎక్స్చేంజ్లో ఏదైతే రిజిస్టర్ అయి ఉందో, ఎక్కువ మంది దాన్ని ఎవరైతే దాన్ని ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారో దాన్ని ఆ విధంగా మనం గుర్తించవచ్చు. మీకు కాయిన్ మార్కెట్ క్యాప్ అని కూడా ఉంటుంది, దాంట్లో మీరు అసలు క్రిప్టో కరెన్సీ దాని బ్యాకప్ ఏంటి, దాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు, దానికి ఎటువంటి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ వాళ్ళ ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉందో లేదనేది మనం చూడడం ద్వారా మనం అది ఫేకా కాదనేది గుర్తించవచ్చు.